డాక్టర్ చాచుపూడి మాథ్యూస్ ఇమ్మాన్యుయల్ గారు, ఈ పూట మీరు మాతో రావడం గడపడం చాలా సంతోషం, మా అదృష్టం. సమయం ఇచ్చిన మీకు చాలా వందనాలు. ఈరోజు మనం తాతపూడి మాథ్యూస్ ఇమ్మాన్యుయల్ గారి దగ్గర నుండి, అది ఈయన బోర్డ్ ఆఫ్ థియలాజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెనెట్ ఆఫ్ సెరెంపో కాలేజ్, సెనెట్ యూనివర్సిటీ సిస్టంలో థియలాజికల్ ఎడ్యుకేషన్ యొక్క బోర్డుకి సెక్రటరీగా ఉన్న ఈయనతో గడుపుతాము. ఈయన ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, కానీ గతంలో సంఘ కాపరిగాను ప్రొఫెసర్గాను ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ అడుగుతున్న తర్వాత, ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలో ఈయన స్పెషలైజేషన్. అయ్యా నమస్తే. చాలా వందనాలు. ఎప్పుడో 1984లో అనుకుంటాను కలిశాను. 84 అప్పుడు 84 చేస్తున్నారు. ఇప్పటి నుండి అడపా జడపా ఎప్పటికప్పుడు ఎదురు పడతా ఉన్నాము. అది జీవితంలో అంటే ఒకటేటంటే ఒకే ప్రాంతం, ఇది కాకినాడ, మాది సామలకోట. ఆ తర్వాత బెంగళూరులో మళ్ళీ ఎదురవడం, ఇంకా చాలా చోట్ల ఎదురయ్యాము. ఈ దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా అంచెలంచెలుగా వేరే వేరే చోట్ల, ఇటు సంఘాల్లోను, థియలాజికల్ ఎడ్యుకేషన్ టీచింగ్లోను, ప్రిన్సిపల్గా అడ్మినిస్ట్రేషన్ ACTCలోను, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ థియలాజికల్ ఎడ్యుకేషన్లో సెక్రటరీగాను ఉపయోగించుకుంటున్నాడు. దీనికి అన్నిటికీ ప్రారంభాలు ఉన్నాయి. ప్రారంభాలు కుటుంబం, సంఘం, పిలుపు పిలిచిన దేవుడు మనల్ని ఏదో ఒక నేడులో పెట్టి సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపరిచిన నేడు గురించి మాకు కొన్ని విషయాలు చెప్తారా? తప్పనిసరిగా సార్, ఇది చాలా సంతోషం. దేవుడు మనల్ని ఇంతకాలం, దాదాపుగా 84 నుండి ఇప్పటికి మోర్ దాన్ 35 ఇయర్స్, 36 సంవత్సరాలు కలిసి ఈ ప్రయాణంలో అటు సేవ కానీ లేకపోతే ప్రాంతవాసులుగా మిగిలిన వాటిని బట్టి, ఈ ప్రయాణంలో దేవుడు చేసినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు. రెండోదిగా మేము కూడా మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాం. ఒక సామాన్యమైన, అతి సామాన్యమైనటువంటి సంఘ కాపుర కుమారుడిగా ప్రయాణం ప్రారంభించి దేవుడు ఇప్పుడు ప్రపంచంలోనే ఒక మంచి ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా మీ సేవలు అనేది చాలా సంతోషకరమైన సంగతి. అది దాన్ని బట్టి తప్పనిసరిగా మిమ్మల్ని ఈ ప్రయాణంలో మీరు పడిన శ్రమని బట్టి మిమ్మల్ని అభినందిస్తూ, దేవుడి యొక్క నమ్మకత్వం పోలేదు, అది ఉన్నది అనే దానికి మీ జీవితం యొక్క రుజువని దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకి వస్తే, తప్పనిసరిగా దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, ఈ ప్రయాణంలో చాలా అంటే దేవుని సేవకి మనం వచ్చాము లేదా దేవుని సేవలో మనం ఉన్నాం అనేది ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఇందులో వ్యక్తులతో, ఒక వ్యక్తిగా మనం చాలా వరకు సాధించినా దీని వెనుక ఒక చిన్న సమాజం యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఇట్ ఈస్ అది ఒక వ్యక్తిగా మన సొంత ప్రయాణం కాదు, కానీ సమాజంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనల్ని దీనిలో సహాయం చేస్తుంది. అది నేను నా జీవితంలో నేను గమనించాను. మీరు అడిగినట్లు మా తాతగారు తాతపూడి లక్ష్మయ్య గారు అని, వారు మొదట దేవుణ్ణి అంగీకరించారు. అంగీకరించినప్పుడు అప్పుడు మిషనరీలు ఆయన్ని తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర మిషనరీ మిషన్ కాంపౌండ్లో పెట్టుకున్నారు.
చాలా చిన్న ఉద్యోగం, పెద్దగా చదువు లేదానికి ఆయన అప్పుడు నేను చెందినటువంటి కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ ఆ దినాల్లో, ఇప్పుడు కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థర్న్ సర్కార్స్ అంటాం, ఉత్తర సర్కార్ల బాప్టిస్ట్ సంఘాల సమాఖ్య అంటాం తెలుగులో. మాకు ఒక రవి అనే ఒక పత్రిక ఉండేది. సో మా నాన్న తండ్రి ఈ రవి పత్రికని ఇంటింటికి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు అనమాట, డోర్ డెలివరీ. ఆ రోజుల్లో పోస్టల్ లేనందుకు అది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గృహానికి వెళ్ళి క్రైస్తవులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికి పత్రిక ఆయన అందించేవాడు. అది బేసిక్ గా ఆయన చేసిన పని. అందును బట్టి వాళ్ళు మిషన్ కాంపౌండ్ లో పుట్టడం ఉండడం, అక్కడ మా తండ్రి కుటుంబం జన్మించడం జరిగింది. ఇక మా అమ్మ తండ్రి ఆ దినాల్లో మిషనరీలు సామర్లకోట, మీ సొంతూరే మీరు పుట్టినూరు, సామర్లకోట బోర్డింగ్ లో చదువుకున్నాడు ఆయన. ఆయన తండ్రి చిన్న ఆయన చిన్నతనంలో చనిపోతే తల్లి ఆయన చదివించలేక తీసుకొచ్చి సామర్లకోట బోర్డింగ్ లో వదిలేసింది. అక్కడ ఆయన చదువుకున్నాడు. చదువుకుని ఆ దినాల్లో ఈ ఏమంటారు మన స్కూల్లో టీచర్ పంతులు పంతులు అనేవాళ్ళు, అంటే టీచర్ కమ్ పాస్టర్ అనమాట, ఏదో కొంత బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సింగిల్ టీచర్ స్కూల్స్ లేకపోతే అలా ఉండేది. చాలాలో స్టిల్వెల్ పేట అనే చోట, అది ఈ దళిత గ్రామం సామాన్లు దళిత పేట, అక్కడ స్కూళ్ళు ఆ స్కూల్లో పనిచేస్తుండేవాడు ఆయన. అక్కడ మా తల్లి కుటుంబం అంతా జన్మించారు, ఇంకా వాళ్ళందరూ అక్కడ పెరిగారు. సో బేసిక్ గా తాతలు ఇద్దరు తాతలు కూడా మొదటి నుంచి మిషన్ ట్రైనింగ్ లోనే లేదా మిషనరీల యొక్క ఈ కనుసన్నల్లో పెరిగి జీవించిన వారు. అది ఒకటి నేను అనుకోవడం, అది ఒకవేళ వారు ఇచ్చిన సాక్ష్యాలు తప్పనిసరిగా నా జీవితంలో చాలా వరకు ప్రభావం చూపించని అనుకున్నా. అది మొదటిది. రెండవదిగా ఇక తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి వారి యొక్క తల్లిదండ్రులు దైవ భక్తిలో పెంచినందువల్ల అది మాకు కూడా సంభవించింది. అది మాకు వారసత్వంగా వచ్చింది. చాలా భక్తిగలనే పెంచారు చిన్నతనం నుండి. సండే స్కూల్, యూత్ ఇవన్నీ చాలా ప్రత్యేకంగా శ్రద్ధతో మమ్మల్ని పంపించాం. మేము చాలా దూరం మా ఇంటికి మా చర్చ్కి ఆ దినాల్లో దాదాపు 6-7 కిలోమీటర్ల దూరం. క్రేక్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేటువంటి సంఘంలో మేము సభ్యులుగా ఉండేవాళ్ళం. పొద్దున్నే ఆదివారం పొద్దున్నే నడుచుకుని 7 గంటలకంతా అక్కడ ఉండాలంటే పొద్దున్నే 6 గంటలకు 6:30కి బయలుదేరి సండే స్కూల్కి 5-6 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి మళ్ళీ చర్చ్ అయినాక మళ్ళీ వచ్చాం. ఇది ఒక అనుభవం తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకంటే సంఘానికి దేవాలయానికి వెళ్ళడం అనేటువంటి ఆశ మొదటి నుంచి నేర్పించాం. ప్రాబబ్లీ అది కూడా తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం కూడా నా మీద ఉన్నదని నేను నమ్ముతాను. రెండోది ఒక మంచి అలవాటు ఆ దినాల్లో చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న అలవాటు ఏంటంటే ఆదివారం సండే స్కూల్ నుంచి వచ్చినాక ఇంటికి తల్లిదండ్రులు చర్చ్ లో ఉంటారు, మనం సండే స్కూల్ తిరిగి వచ్చినాక వారానికి ఒక కీర్తన, కీర్తన గ్రంథం నుండి వారానికి ఒక కీర్తన కంఠస్థం చేసేటువంటి అలవాటు. ఆ అలవాటు కూడా మాకు మొదటి నుంచి చేశారు. అంటే ప్రతిరోజు సండే స్కూల్ నుంచి వచ్చినాక ఇంటి దగ్గర ఆడకుండా ఎట్లా పెడితే అట్లా జరగకుండా తల్లిదండ్రులు చర్చిలో ఉన్నారు కాబట్టి ఇంటికి వచ్చి కీర్తన చదివి వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి మనం అప్పచెప్పాలన్నమాట. అటువంటి విధంగా కూడా పెంపకంలో ఒక దాని ప్రభావం, అంటే దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసేటువంటి అలవాటు కూడా చేశారు. అది కూడా దాని ప్రభావం కూడా తప్పనిసరిగా నా మీద. ఇకపోతే మేము పెరిగినటువంటి వాతావరణం, మేము ఒక హాస్పిటల్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. చాలా 3-4 క్రైస్తవ కుటుంబాలు, మిగిలిన హిందువుల కుటుంబాలు. ఆ 3-4 క్రైస్తవుల కుటుంబాలు కూడా వారానికి ఒకసారి కలుసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, విదిన్ స్మాల్ చిన్న
కుటుంబంగా కలుసుకుని అటువంటి అలవాట్లు కూడా ఉండే. దీంతో పాటు ఇంకొక మంచి అలవాటు ఆ దినాల్లో చాలా మంది కుటుంబాల్లో ఉండేది. ప్రస్తుతం ఇందులో నేను చెప్పే చాలా వరకు లేవు ప్రస్తుత జనాల్లో. ఆ ప్రతిదినం సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉండేది. అందరం కలిసి పాట పాడుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఏమన్నా ఆలోచనలు వస్తే చెప్పుకోవడం, ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన కూడా చేసేటప్పుడు అందరి గురించి చేయాలి. చాలా మందిని గుర్తు చేసుకుని చేసేటువంటి ప్రార్థన. ఇవన్నీ మీ అనుభవాలు, ఇవన్నీ మీరు కూడా ఇటువంటి అనుభవాల్లో పెరిగిన వ్యక్తి నాకు తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి ఈ విషయాలు నాకు తెలుసు. అంటే అటువంటి క్రమశిక్షణతో, అంటే క్రైస్తవ క్రమశిక్షణతో పెంచారన్నమాట. అది దాని ప్రభావం నాకు సేవకి నేను పిలువబడ్డాను అనేటువంటి ఆలోచన నాకు వచ్చినప్పుడు ఈ ప్రభావం తప్పనిసరిగా నా మీద ఉందనేది నేను బలంగా నమ్ముతాను. ఆ ప్రభావమే కానీ ఉండకపోతే, ఆ క్రైస్తవ క్రమశిక్షణలో కానీ పెంచి ఉండకపోతే, ఒకవేళ పిలుపు అనే దాన్ని అర్థం చేసుకోకపోయి ఉండేమో ఉండకపోతును. దానివల్ల ఒకవేళ జీవన విధానం ఇంకోలాగా ఉండేది. బట్ ఈరోజు సేవలో ఉండడానికి గల కారణం బేసిక్ గా ఈ అంటే చాలా వరకు సమయాభావం వల్ల చాలా విషయాలు మిమ్మల్ని ఇవన్నీ కట్ షార్ట్ చేస్తాను, తగ్గించి చెప్తున్నాను. కానీ క్లుప్తంగా చెప్పడానికి ఇవి నా యొక్క జీవితాన్ని ప్రభావం చేస్తున్నాను. అది సార్ చాలా వందనాలు. మీ జీవితం గురించి, మరి ముఖ్యంగా పిలిచిన దేవుడు అమ్మ నాన్నల పెంపకంలో మిమ్మల్ని ఎలాగ దేవుని సేవకులకు సిద్ధపరిచాడు. మరి ముఖ్యంగా క్రమశిక్షణ రోజుల్లోని ఏంటంటే మందిరానికి వెళ్ళాలి, వాకింగ్ కంటలు పట్టాలి. ఇది తర్వాత ఇంకోటి ఉండేది ఏంటంటే ఆ కీర్తనలు మీకు మీ కీర్తన అయిపోయింది తర్వాత పాత నిబంధనలో స్పెషలైజేషన్ కీర్తన సొంత కల్పన. ఇది ఆ బైబిల్లో ఉన్న మాటను కొంచెం కాస్త కోస్త పారాఫ్రేజ్ చేత కోపం వచ్చేది. ఎందుకంటే వాక్యం వాక్యంలాగా నేర్చుకోవాలని తర్వాత జ్ఞాపకం అది ఫ్యామిలీ ప్రేయర్స్. ఐ థింక్ మిమ్మల్ని నన్ను దేవుడు ఈ రీతిగా అమ్మ నాన్న ఇలాగే సిద్ధపరిచాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, అమ్మ నాన్నలకు వందనాలు. ఇది తర్వాత కలిసే భాగ్యం దొరికింది, అది చాలా గౌరవం. అది నాన్నగారి మీద గౌరవమే, తర్వాత అమ్మగారి మీద చాలా గౌరవం. అమ్మగారిని ఎక్కువ కాలం చూసాం, అది మరి దగ్గరగా చూసాము. తర్వాత ఈ పాత నిబంధన ఇంత కీర్తనలు చెప్పిన తర్వాత మీ లైఫ్ అంతా దాంట్లోనే ఎంటీహెచ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అది 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 డాక్టరేట్ ఓల్డ్ టెస్ట్మెంట్లోనే చేశారు. ఇటేమో ధర్మశాస్త్రం, ప్రవక్తలు, తర్వాత రచనలు, కాస్త ప్రతి చోట హిస్టరీ అలంకరించి ప్రతిదీ కాంటెక్స్ట్ పెట్టి నాకు వింటున్న మన శ్రోతలు చాలా మందికి పాత నిబంధన దేవుడు అనగానే కొన్ని అర్థాలు అవుతాయి, కొన్ని అబద్ధాలు అవుతాయి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుని యొక్క పోలికలు ఆ ప్రజెంటేషన్ రకరకాల, ఒక చోట ఏమో తండ్రిలో కనబడతాడు, ఇంకో చోట తల్లిలా కనబడతాడు, ఒక చోట కోపిష్టిలో కనబడతాడు, రౌద్యము రోషం ఉన్నవాడు కనబడతాడు, ఇంకో చోట ఏమో వాత్సల్యము విశ్వాస్యత నమ్మకం కలిగిన నిబంధన దేవుళ్ళు కనబడతాడు. ఇన్ని ఇది ఉన్నారు కదా మీ జీవితంలో, మీ రీసెర్చ్ లో మన పాత నిబంధనలో మీకు ఎదురయ్యే దేవుడు ఎలాగుంటాడు యెహోవా దేవుడు చెప్తారా కొంచెం? తప్పనిసరిగా ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన సంగతి. ఎందుకంటే మనకి చాలా పాత నిబంధన గురించి చాలా అపోహలు ఉన్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి మనం ఎక్కువ ఈ
బైబిల్ ని నూతన నిబంధన పర్స్పెక్టివ్ లోని చదువుకుందాం. అది మనకు వచ్చిన విద్యాభ్యాసం, బైబిల్లో ఉన్న థియలాజికల్ దైవ జ్ఞానాన్ని వ్రాయటం కూడా మొదటి నుంచి క్రైస్తవులు న్యూ టెస్టమెంట్ అద్దాలతో పాత నిబంధన చూశారు. అందువల్ల పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని నీడలు, కొన్ని షేడ్స్ మిస్ అయ్యాయి. ఎందుకంటే నూతన నిబంధనలో యేసుని చాలా కరుణామయుడు గాని, ప్రేమ, క్షమాగుణం ఇవన్నీ చూపించడానికి ప్రయత్నం చేసే సమయంలో ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఇంకొక దేవుని యొక్క స్వరూపాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేశారు. ఇది జరిగిన సంగతి. కానీ పాత నిబంధనలో దేవుడు కూడా నూతన నిబంధనలో దేవునితో అంటే కుమారుడు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో అన్ని స్వభావాలు పాత నిబంధనలో ఉన్నాయి. అందులో ఏమీ డౌట్ లేదు. రెండోది, పాత నిబంధన చరిత్ర రాసేటప్పుడు వాళ్ళు జరిగిన సంగతులన్నీ వెనక్కి తిరిగి చూసుకుని రాసినందుకు చాలా వరకు వారి యొక్క విజయగాథని ప్రజెంట్ చేస్తూ దాన్ని చూపించేటప్పుడు ఒక్కోసారి ఇతరులకి జరిగినటువంటి నష్టాన్ని కూడా అది దేవుని వల్ల జరిగింది, వీరి విజయగాథలో అవతల వ్యక్తులను చూడడం అనేది ఒక ఆ ప్రాసెస్ లో ఈ తప్పు జరిగిందని నేను అనుకుంటా. అయితే పాత నిబంధనలో ఒకవేళ మనకు తెలిసినట్టు రోషం కలిగిన దేవుడు ఇవన్నీ ఉన్నప్పటికీ ఈజ్ ఈక్వల్లీ ఆయన నూతన నిబంధనలు లేవున్నాడు, పాత నిబంధనలు దేవుడు కూడా అంతే క్షమాగుణం కలిగిన వాడు. వీటన్నిటికీ మించి చాలా చాలా అంటే రక్షణ అనే దాన్ని మన భౌతిక జీవితంలో, అనుదిన భౌతిక జీవితంలో ఎలా అనుభవించాలో దాన్ని అనుభవపూర్వకంగా మన కళ్ళకు కట్టిన చరిత్ర కనబడుతుంది. ఆ ప్రశ్నకి మళ్ళా నేను తర్వాత నాలుగో ప్రశ్నకి తర్వాత ప్రశ్నకి మేము ఒకవేళ వచ్చినప్పుడు నేను దాని గురించి చెప్తాను. కానీ ఇప్పుడు ఈ ఈ ఈ దేవుడు మనకి దేవుని గురించి చాలా చక్కని ఉపమానాలు, అంటే దేవుడు పురుషుడే కాదు స్త్రీ అనేటువంటి ఆ గొప్ప చిత్రాన్ని బైబిల్ ఆవిష్కరిస్తుంది. అంటే ఒక పురుషాధిక్య సమాజంలో ఆ కాలంలో దేవుణ్ణి తల్లిగా చూసేటువంటి కోడి తన రెక్కల చాటున పిల్లలను దాచిన సంగతులు, లేకపోతే ఏ విధంగా తన పాలు తాగుతున్న పిల్ల కుమారుణ్ణి కుమార్తెను తల్లి ఎలా మర్చిపోగలిగింది, ఈ భాష అంతా కూడా చాలా చక్కగా అంటే దేవుణ్ణి ఒక ఒక లింగంతో దాన్ని సమానం చేయకుండా స్త్రీగా పురుషునిగా ఒక సంపూర్ణమైన దేవునిగా చూపించడం అనేది పాత నిబంధనలోని ప్రత్యేకమైన ఒక అంశం. అంతేకాదు అసలు దేవుడు దేవుణ్ణి పాత నిబంధనలో దేవుడు చాలా క్షమాగుణం కలిగిన వాడు అనేది కూడా పాత నిబంధనలో ఉంది. లేకపోతే ఒకవేళ దేవుడికి నిజంగా ఉగ్రత ఉన్న దేవుడు అయితే ఈ భూమి ఎప్పుడు నాశనం అయిపోయి ఉండాలి. దేర్ వర్ అకేషన్స్ అక్కడక్కడ చెప్పబడినప్పటికీ నోవహ కాలం కానీ తర్వాత కాలంలో దేవుడు తనకు తానుగా పశ్చాత్తాపడ్డాడు, జాలి పడ్డాడు. అసలు అది అండ్ హీ ఆల్టర్డ్ హిస్ డిసిషన్స్, ఆయన తీసుకున్న నిర్ణయాలు మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాం ప్రార్థన చేస్తాడు సొదొమ గొమొర్రాలో 30 మంది వదిలేస్తావా, 20 మంది వదిలేస్తావా, 10 మంది అంటే అసలు నాశనం చేయాలని మెసేజ్ పంపించిన దేవుడు ఓకే వదిలేస్తానంట. తన నిర్ణయాన్ని ప్రజల కోసం, ప్రజల మంచి కోసం మార్చుకోవడానికి సిద్ధపడింది దేవుడు. సో ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని చాలా చక్కగా చూపిస్తాడు. ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు ఆయన బయటికి పంపిస్తాడు, బట్ స్టిల్ వారికి మళ్ళా ప్రొవిజన్, ఈ గివ్స్ ఎ ప్రొవిజన్, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలో ఆ ప్రొవిజన్ ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. ఇది వాళ్ళని వెలివేసేసి పొమ్మని శపించేసి బయటకు పంపలేదు, వాళ్ళకు ప్రొవిజన్ ఇచ్చి పంపిస్తాడు.
ఇట్లా చెప్పుకుంటా పోతే దేవుని యొక్క మనం మరిచిపోయినటువంటి ఆ లేదా మనం నిర్లక్ష్యం చేసినటువంటి ఆ స్వభావం చాలా బైబిల్లో పాత నిబంధనలు చాలా ఎంఫసైజ్ అయ్యాయి. దానితో రోషం కలిగిన దేవుడు అంటారు. రోషం అనేది ఆయన నామాన్ని గూర్చి ప్రజల గూర్చి వీటిని గూర్చే, ఇట్ ఈస్ బేసికల్లీ ప్రజల కోసం ఆయన రోషం కలిగి ఉన్నాడు, వాళ్ళు ప్రజలు రక్షించడం, ఇవన్నీ అందులో మనకు కనిపిస్తాయి. కాబట్టి శిక్షించటం అనేది తప్పుని శిక్షించడం నూతన నిబంధనలో కూడా కనబడుతుంది. యేసుప్రభు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి తాడు తీసుకుని అందరినీ కొట్టాడు, బలం పడదోశాడు, చాలా విస్తృతమైనటువంటి పని ఉంటుంది అన్నమాట. ఇవన్నిట్లో ఈ విద్యా మండలి, దైవ జ్ఞాన విద్యా మండలి పనిచేస్తుంది. ఇది బేసిక్ గా లేదా ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి మనకి ఇది సరిపోతుంది. ఇటు సంఘం, ఇటు వేదాంత విద్య మధ్యన వారధి అని ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఉపయోగించారు. అది తెలియదు నిజం, నాకు కూడా చాలా తెలియదు, ఈరోజు నేర్చుకున్నాను. మీరు చెప్తుంటే నాకు అనిపించింది ఇటు బ్రెయిన్ కావాలి, గుండె కావాలి, ఇందులో ఏది అయిపోయినా అన్నీ అయిపోతాయి. కరెక్ట్. సో మనకి బ్రెయిన్ విద్యలో ఉంది, మన మనస్సాక్షి, తర్వాత ఆలోచింపజేసేది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే వేదాంత విద్యలో ఉన్నది. తర్వాత మనకేమో గుండు కొట్టుకుంటుంది సంఘం. ఈ అన్ని అవయవాలు ఉన్నాయి, అంగాలు ఉన్నాయి. ఈ వేదాంతి విద్యకి సంఘానికి ఏం కావాలో వాళ్ళకి చెప్పడం, టీచర్ని ఎక్విప్ చేయడం, పాస్టర్ని ఎక్విప్ చేయడం, సంఘాన్ని ఎక్విప్ చేయడం, ఇంత చక్కని దేవుని సేవ చేస్తున్న మీకు వందనాలండి. నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది ఎలాగముందు, మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్కి వస్తాను. మన తెలుగు సంఘాలు పాత నిబంధన ఎందుకు చదవాలి అని చాలా మంది అడుగు అంటున్నారు, మీరేమంటారు దానికి సమాధానం? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనం చాలా సార్లు తెలుగు సంఘాలు ఎక్కువ నూతన నిబంధన మీద ఎక్కువ మనం శ్రద్ధ వహిస్తాం. దీనికి గల కారణం ఏంటంటే మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా మంది పెద్దగా వేదాంత విద్య చదివిన వాళ్ళు కాదు. ఈ సేవ పిలుపు పొంది టీచర్లు, డాక్టర్లు, నర్సులు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ వచ్చారు. వాళ్ళకి తెలిసిన జ్ఞానం బైబిల్లో నూతన నిబంధన కాబట్టి దాన్ని మొదటి క్రైస్తవులకు ఎక్కువ అదే బోధించారు. అందువల్ల క్రైస్తవులు మిషనరీ కాలం నుంచి కూడా
నూతన నిబంధన మీద ఎక్కువ మనసు పెట్టడం జరిగింది. అందువల్ల కూడా సంఘాల్లో కూడా దాని మీద ఎక్కువ ప్రసంగాలు చేస్తాం, అందువల్ల దాని మీద మనం ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నట్టుగా ఉంటాం. కానీ పాత నిబంధన చాలా మనకి అవసరం, అందులో ఉన్న వనరులు తెలుగు సంఘాలకి చాలా అవసరం. కారణం ఏంటంటే క్రైస్తవ మిషనరీలు వచ్చినప్పుడు దీన్ని యేసు ప్రభువుని అంగీకరించిన ఎక్కువ మంది ఆ దినాల్లో దళితులు దళితులు వెనకబడిన వర్గాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడక్కడ కొన్ని అగ్రవర్ణాలు కనబడినా ఎక్కువ మంది ఈ దళితులు లేకపోతే వెనుకబడిన వర్గాలు బలహీనలు పేదోళ్ళు ఏంటో ఎక్కువ మంది వచ్చింది. వారికి కావలసినటువంటి వనరులు పాత్ర నిబంధనలు ఎక్కువ ఆమోస్ గ్రంథంలో ఆమోస్ రాస్తా ఆయన అంటాడు, మీరు మేము స్పెషల్ అని అనుకుంటారేమో అని చెప్పి దేవుడు ఆయనతో చెప్తాడు, నేను ఫిలిస్తీన్ని విడిపించాను, అలాగే ఇస్రాయిల్ విడిపించాను, అందరిని విడిపించాను అంట. సో బేసిక్ గా నేను విడుదల కలిగించే దేవుడిని, రక్షణ విడుదల అంటే ఇవన్నీ మళ్ళా భౌతికంగా విడుదల, ఇది ఆధ్యాత్మిక విడుదల గురించి మాట్లాడట్లేదు. భౌతికంగా విడుదల కలిగించిన చాలా కనబడతాయి బైబిల్లో. అంటే దేవుడు ఈ అణగారిన వర్గాలు లేక అణచివేయబడిన వారికి విడుదల కలిగించే దేవుడు. అది బైబిల్లో మొదటి నుంచి కూడా పర్స్పెక్టివ్ ఆ దృక్పథం మొదటి నుంచి కనబడదు. దేవుడు సృష్టిని చేసినప్పుడే ఆ ఉద్దేశం కనబడదు. భూమి నిరాకారంగా ఉన్న దాని నుండి భూమికి ఒక రూపాన్ని తెచ్చి భూమిని విడుదల కలిగించాడు, దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు, దానికొక ప్రాముఖ్యత పట్టుకొచ్చాడు. అలాగే ఈ విడుదల అనేది బైబిల్లో ఆదికాండం మొదటి నుంచి పాత నిబంధనల కనబడుతుంది. అందువల్ల మరి ముఖ్యంగా దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి తెలుగు సంఘాలకి పాత నిబంధన చాలా ఈ ప్రశ్న మాట్లాడినప్పుడు చాలా చోట్ల బ్లర్ అయిపోయింది. హలో, ఇది ఒకటి మొక్కం ఫ్రీజ్ అయిపోయింది, మాటేమో బ్లర్ అయిపోయింది. So we have two options. Okay. ఒకటి నేను మన ప్రశ్న అడిగి నువ్వు సమాధానం అలా ట్రై చేస్తావు, అది ఒక ఆప్షన్. లేదంటే జస్ట్ లీవ్ ద క్వశ్చన్ అలోన్ అండ్ కంక్లూడ్. ఏది చేద్దాం? మరి ప్రశ్న సమాధానం చెప్తావు, ట్రై చేద్దామా? ఇంకోసారి ట్రై చేద్దాము, ఫెయిల్ అయితే మటుకి ముగించేద్దాం.
ఓకే ఓకే ఎందుకు అవుతుంది అలాగా సమ్ ప్రాబ్లం ఇది అక్కడ నీ కనెక్షన్ నాదేనా అదే అనుకుంటున్నాను అవును అవును ఓకే ఓకే ఇది విగ్రహంలో అయిపోయే మధ్యలోనే ఓరే జస్ట్ ఇంకే మూమెంట్ లేదు ఓకే విల్ ట్రై అగైన్ ఓకే ప్రొఫెసర్ గారు చాలా మటుకు తెలుగు సంఘాల్లో ఏమంటారంటే అయ్యా మేము నూతన బంధన సంఘము నూతన బంధన ఉంది కదా పాత్ర బంధన ఎందుకు చదవాలి సార్ అని అడుగుతారు దానికి ఏం చెప్తారు మీరు సమాధానం దీన్ని చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే మనకు వచ్చిన మిషనరీలు చాలా మంది వేదాంత విద్యను అభ్యసించిన మిషనరీలు రాలేదు 19వ శతాబ్దంలో ప్రయాణం చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంది లేమెన్ అండ్ ఉమెన్ పెద్దగా వేదాంత విద్య లేదు వాళ్ళకి సులువుగా అర్థమయ్యే భాష గ్రంథం నూతన నిర్గ్రంథం రెండోది ఇక్కడ ఉన్న క్రైస్తవులు కూడా వారికి ఆ దినాల్లో ఈ మొదటి క్రైస్తవులకి చెప్పినప్పుడు వారికి వచ్చిన అనుభవాలు వారికి తెలిసిన బైబిల్ జ్ఞానాన్ని వీళ్ళకి బోధించారు అందువల్ల తెలుగు క్రైస్తవ సంఘాలు ఎక్కువ నూతన నిబంధన మీద మనసు పెట్టడం జరిగింది ఇది మొదటి రెండోది అందువల్ల నూతన నిబంధనలో ఎక్కువ మనం చంపకం జరిగింది కానీ పాత నిబంధనలో చాలా గొప్ప సత్యాలు ఉన్నాయి ఉదాహరణకి ఆమోస్ గ్రంథం 9:7 చాలా చక్కగా చెప్తాడు ఇస్రాయేలీతో ఆమోస్ చెప్తాడు ఇస్రాయేలీలారా మీరును కూషీలును నా దృష్టికి సమానులు కారా ఇస్రాయేలీలేమో ఆసియా ఖండంలో ఉంటే కూషేమో ఆఫ్రికా ఖండంలో ఉంది మీరును కూషీలును అంటే తెల్లోడు నల్లోడు అందరూ కూడా నా దృష్టికి సమానులు కారా రంగు అంతేకాదు నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఎలా విడుదల కలిగించానో అలాగే కఫ్తోర్ నుండి ఫిలిస్తీన్లు విడిపించాను కీర్ దేశం నుండి సిరియల్ను విడిపించాను అంటారు 4 దేశాలు ఇస్రాయేల్ కూషు ఫిలిస్తీన్లు అలాగే సిరియల్లు వీళ్ళందరినీ అంటే మనం బైబిల్ ఎప్పుడు ఒక్క ఇస్రాయేల్ ను మాత్రం దేవుడు విడిపించాడనుకుంటాం కాదు దేవుడు ఈ బానిసత్వం నుండి లేకపోతే అణచివేత నుండి ఇతరులను కూడా ఫిలిస్తీన్ ఇస్రాయేల్ శత్రులు ఫిలిస్తీన్ కూడా దేవుడు విడిపించాడంట సో అంటే ది అదర్ ఆస్పెక్ట్ అనమాట దేవుల్లో ఉన్నటువంటి విడుదల కలిగించే గుణం బైబిల్లో చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతా ఉంటాయి ఆది కాలంలో దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడే దాన్ని నిరాకారంగా శూన్యంగా ఉన్నదానికి ఒక ఆకారం తెచ్చి మంచిగా అందంగా చేసి దానికి విడుదల కలిగించి ఒక రూపాన్ని ఇది బేసిక్ గా అర్థం చేస్తాం సో దేవుడు అటువంటి స్వభావం కలిగిన వాడు ఎందుకు మాకు ప్రాముఖ్యం అంటే ఈ క్రైస్తవులు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రైస్తవులు ఎక్కువగా దళిత వర్గాల నుంచి వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు అగ్రవర్ణాల వాడు తక్కువ ఎక్కువ మంది అణచివేయబడినటువంటి వాళ్ళు వీరికి దీని నుంచి చాలా పెద్ద స్ఫూర్తి వస్తుంది అన్నమాట ఇది చాలా అవసరం మనకు చాలా అవసరం అది ఆ స్ఫూర్తిని ఇచ్చేటువంటి ఆ అంశాలన్నీ లేదా దానికి సంబంధించిన సందేశం పాత నిబంధన కనబడుతుంది అది మనకి స్ఫూర్తిని ఇవ్వడమే కాదు బలాన్ని ఇస్తుంది పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలాగ మనం ముందుకు నడవాలి ఎట్లాగా మోషే పరిస్థితులు అనుకూలంగానే ఇస్రాయేల్ ఎలా నడిపించాడు అవన్నీ 40 సంవత్సరాలు ఏది అనుకూలంగా రాకపోతే దేవుడు ఎలా అనుకూలపరిచాడు ఎలా ప్రయాణం ప్రారంభించాడు చివరికి వాగ్దాన భూమికి ఎలా వెళ్ళాడు అంటే మన పరిస్థితులు అనుకూలంగా లేనా మన ప్రయాణం చివరిగా ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే లేదా వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొని ఎలా వెళ్ళాలనేటువంటి అనుభవాలను ఇందులో ఉంటాం అందువల్ల పాత నిబంధన తెలుగు క్రైస్తవులకు చాలా అవసరం చాలా అవసరం ఇది తప్పనిసరిగా దీని మీద మనం మంచి ప్రశ్న అడిగారు ఇది అందరికీ అందాలని నూతన నిబంధనతో సమానంగా ఇంకా అవసరమైతే కొంచెం ఎక్కువగానే మనం పాత నిబంధన అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే నూతన నిబంధనలో దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం పాత నిబంధనలో దేవుని గురించి అవగాహన లేకపోతే
నూతన నిబంధన దేవుని అవగాహన చాలా పరిమితులతోటి పరిధితో ఉంటుంది. ఇది జరిగితే అందరూ పూర్తిగా దేవుని యొక్క సంపూర్ణ స్వభావాన్ని ఎప్పుడు తప్పనిసరిగా పాత నిబంధన మనకు అవసరం తెలుసు. ఓకే సార్. అయ్యా మీ పాండిత్యం అండి, ఏది పాత నిబంధన ఎందుకు చదవాలంటే ఎదుటో ఏళ్ళ గౌరవం కొడుతుంది, ఉద్యమానికి స్ఫూర్తి కలుగుతుంది, దైనందిన జీవితంలో బలం కలుగుతుంది, కొత్త నిబంధన బాగా అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పారు. చాలా చాలా వందనాలండి. మీరు ఇచ్చిన టయాన్ని బట్టి మీకు వందనాలు, పిలిచిన దేవుడికి వందనాలు, సంఘానికి మీరు ఇస్తున్న నాయకత్వాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు మాతో అయ్యగారితోనే నాతోని సమయం గడిప ఇచ్చిన మీ అందరికీ మా వందనాలు. మరలా కలుద్దాము. ఉంటాను మరి. ఉంటానండి. అందరికీ వందనాలు.